నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 158 కోట్లతో నిర్మించిన అమృత్ శాస్త్ర నీటి పథకాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మాన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పారావు రెడ్డి మాతృభాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్న సాహితీ సమితి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి राजकीय अतीत प्रजा सेवल को पड़दा पील शिलेव रेडि वाली व्यवस्था देशा की आदर्श निचुनल शिलेव रेडि नलब से स्थलाटल ची मोसम आवेदन व्यक्तम श्रीकृष्ण मंदर में ताला वेसको यायस व्यक्तम पूजारी नंद्याल प्रजल दाहार्तिनी तीर्चेंदुकु 158 कोट्ल रूपायलतो निर्मिंचिन अमृत नीति पथकान्नि बुधवार राष्ट्र आर्थिक शाख मंत्री बुग्गन राजेंद्रनाथ रेड्डि एंपी పోచ బ్రహ్మాన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పారావు రెడ్డి ప్రారంభించారు వెలుగోడు రిజర్వాయర్ నుండి నీటిని ఫ్లోటింగ్ పాంటూన్ సిస్టం ద్వారా డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తీసుకొని పైప్లైన్ల ద్వారా నంద్యాలకు చేర్చి ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసి త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చేపడుతున్న శాశ్వత నీటి పథకం ఈ పథకం ద్వారా నంద్యాల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు శాశ్వత నీటి సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమంలో జెట్టి చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ ఆర్డీఓ మల్లికార్జునారెడ్డి శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగ్ని రవిసింగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశవలి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత ప్రాతిపాదికన 158 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 35 కిలోమీటర్ల దూరం నుండి వెలుగోడు రిజర్వాయర్ నుండి 30 ఎంఎల్టీ నీటి సామర్థ్యంతో నూతన విధానంలో ఫ్లోటింగ్ పాంటూన్ ద్వారా పంపింగ్ చేసి నంద్యాలలో ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసి త్రాగునీటిని అందించడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు అందులో అమృత్ పథకం నంద్యాల నుండి జమ్మలమడుగు జాతీయ రహదారి ఆత్మకూరు నుండి నంద్యాల జాతీయ రహదారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింకేస్ల ప్రాజెక్ట్ నీటి సరఫరా కింద 80 కోట్లతో నిర్మాణపు పనులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 140 కోట్లతో సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణం రాయలసీమ ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు హైకోర్టు ఏర్పాటుకు అనుమతులు నంద్యాలలో 500 కోట్లతో మెడికల్ కళాశాల వంటి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు అయితే ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పెండింగ్ పనుల సమస్యల పరిష్కారంతో ఒక ఏడాది గడిచిపోయిందని ఆ తర్వాత దాదాపు సంవత్సర 6 నెలలు కరోనా కాలంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందన్నారు కేవలం 2 సంవత్సరాల 6 నెలల కాలంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాయలసీమ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు వీటన్నిటిని సాధించేందుకు ఎమ్మెల్యే ఎంపీ జెడ్పి చైర్మన్ల కృషి ఎంతో ఉందన్నారు ప్రజాసేవలో నిమగ్నమైన నాయకులను ప్రజలు ఆదరించాలని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మరాదని చెప్పారు చిన్న సమస్యలను పెద్దవిగా చేసి ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతున్నాయన్నారు ఎమ్మెల్యే శిల్పారావు రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్ పథకం ఫేజ్ 1 ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు నంద్యాల ప్రజలకు ఎన్నడూ నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చేయడం జరిగిందన్నారు త్వరలో ఫేజ్ 2 ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తద్వారా గోర్కల్ రిజర్వాయర్ ద్వారా అమృత్ ఫేజ్ 2 ద్వారా నంద్యాల వైఎస్ నగర్ నందమూరి నగర్ ఎస్ఆర్బిసి కాలనీకి నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి నంద్యాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారని అలాగే నంద్యాలలో 500 కోట్లతో మెడికల్ కళాశాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహకారంతో ఐటిఐ కళాశాల ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామన్నారు అలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అర్థం చేసుకుంటున్నారని అయితే ప్రతిపక్షాలకు మాత్రం ఈ అభివృద్ధి కానరాదని ఇది ఎంతో విడ్డూరంగా ఉందన్నారు రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసి చూపెడతామని తెలిపారు ఎంపీ పోచ బ్రహ్మాన్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేని పరిస్థితుల్లో నీటిని వృధా చేయరాదని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుండి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని నంద్యాల ప్రజల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు రామలింగారెడ్డి విజయశేఖర్ రెడ్డి దేశం సుధాకర్ రెడ్డి వార్డ్ ఇన్ఛార్జీలు మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు ఈరోజు అమృత్ స్కీమ్ కింద ఫేజ్ 1 కింద ఇక్కడ 30 మిలియన్ లీటర్స్ రోజుకు 30 మిలియన్ లీటర్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు 30 అంటే 3 కోట్లు లీటర్లు సప్లై చేసేదానికి ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి సోర్స్ వచ్చేసి వెలుగోడు రిజర్వాయర్ దాని తర్వాత ఈ వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్లు తెచ్చి
ఇక్కడ శుద్ధి చేసి ఇక్కడ నుంచి మరీ పంపింగ్ చేసి నంద్యాల మున్సిపాలిటీ అండ్ ఇతర ప్రాంతాలకు కూడా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్కీమ్కు సంబంధించి దాదాపు 150 to 160 crore ఖర్చు చేసి ఇక్కడ ఇది నిర్మించడం జరిగింది. ఒక కొత్త పద్ధతిలో ఫ్లోటింగ్ పాంటూన్ అని చెప్పేసి మామూలుగా మనము ఎక్కడైనా కానీ ఇంటేక్ వెల్ కడతాము, ఇంటేక్ వెల్ లోపలికి పంప్స్ పెట్టి డ్రా చేస్తాం. అయితే ఇంటేక్ వెల్ కట్టినప్పుడు ఏమవుతుందంటే డెడ్ స్టోరేజ్ కింది లెవెల్ వరకు నీళ్ళని డ్రా చేసేదానికి వీలు పడదు. కానీ ఫ్లోటింగ్ పాంటూన్ సిస్టమ్ ఏదైతే ఇక్కడ వాడారో దీని ద్వారా బాటమ్ మోస్ట్ అన్నిటికంటే కిందికి నీళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా డ్రా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వాడిన టెక్నిక్ ఇది. ఈ 2019 తర్వాత ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా, కరోనా ఉన్నా కూడా, మరి ఈ ప్రభుత్వంలో జరిగిన వివిధ పక్కా అండ్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ ఎన్నో నంద్యాల జిల్లాలో ఇటువంటి శాశ్వతమైన అభివృద్ధి చెందిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల ప్రజలకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాహార్తి తీర్చడానికి దాదాపు 30 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ఇక్కడ ఈరోజు ప్రారంభించడం, మన మంత్రి గారు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి అమృత్ కింద దాదాపు 158 crore పైగా ఖర్చు పెట్టి ఈరోజు నంద్యాలకి ఎప్పటికి కూడా గడ్డు పరిస్థితులు ఉండకూడదు, శాశ్వత పరిష్కారం చూపించాలి అనే ఒక ఉద్దేశంతో వెలుగొడ్లోంచి వాటర్ని తీసుకొచ్చి ఈరోజు నంద్యాలకి ఇవ్వడం నిజంగా నంద్యాల తాగునీటి కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది అమృత్ ఫేజ్ 1 మాత్రమే, ఫేజ్ 2 కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. ఫేజ్ 2 ఈసారి గోర్కల్ రిజర్వాయర్ నుంచి ప్లాన్ చేసాం. గోర్కల్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ నంద్యాల టౌన్కి సేమ్ ఇదే మాదిరిగా ఎక్కడ ఇప్పుడైతే వెలుగొడ నుంచి తీసుకొస్తున్నామో గోర్కల్ నుంచి కూడా ఇదే మాదిరిగా వాటర్ తీసుకొచ్చేసి మన చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, ISRBC కాలనీ, కొత్త మన టిట్కో అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలు ఇవన్నీ దాని కోసం మళ్ళీ ఇంకొక అమృత్ ఫేజ్ 2లో దాన్ని కూడా తీసుకొస్తున్నాం. అది కూడా దాదాపు ప్లానింగ్ అంతా పూర్తి అయిపోయేసి శాంక్షన్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చాయి, త్వరలో అవి కూడా పనులు ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరి ఈ మాదిరిగా నంద్యాల జిల్లా కొత్త జిల్లా ఏర్పడింది ముఖ్యమంత్రి గారి చదువుతోటి. మరి నంద్యాల జిల్లాకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 500 crore మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ అయ్యింది. మరి అలాగే ముఖ్యమంత్రి గారు బుగ్గన రాజనాథ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని నంద్యాలకి ఒక ITI కాలేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే AP మోడల్ స్కూల్ని కొత్తగా మనం నిర్మించుకోగలిగాం, మహిళా జూనియర్ కళాశాలను నిర్మించుకోగలిగాం అతి త్వరలో. ఈ మధ్యనే నేను చెప్పడం కూడా జరిగింది త్వరలో 100 crore ప్రాజెక్ట్ అని చెప్పేసి మొన్ననే చెప్పాను. మరి ఆ 100 crore ప్రాజెక్ట్ ఏంటనేది కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ 100 crore నంద్యాల్లో మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఇందాక మేము చెప్పినట్టుగా కరోనా కాలంలో పోయిన కాలాన్ని తీసేసి ఈ 2.5-3 సంవత్సరాల్లో ఇన్ని పనులు మేము చేసినవి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలకే కనపడకపోవడం అనేది నిజంగా చాలా విడ్డూరం. మరి గతంలో కూడా ఈ మాదిరిగా మీడియాని అడ్డుపెట్టుకొని వాళ్ళ సొంత మీడియా ఛానల్లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మేము ఏమేమి పనులు చేశామో దానిని చూసి ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఉన్నాం. మరి తెలుగుదేశం నాయకులు మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఏం చేశాము గతంలో చేశాము చూసి మాకు ఓటేయమని చెప్పి అడిగే పరిస్థితులు లేరంటేనే వాళ్ళు ఏమీ చేయలేదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మరి రానున్న రోజుల్లో నంద్యాల ప్రజలకి మరెన్నో మంచి కార్యక్రమాల ద్వారా ఇంకా చేరువవుతాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా నంద్యాల ప్రజలకు కోరుకునేది ఏమంటే వాటర్ స్కేట్స్ ఉంది, వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ను ప్రతి డ్రాప్ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగ ఆధ్వర్యంలో బుధవారం
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో నాగ్యాల పట్టణ ప్రముఖ న్యాయవాది సాహితీ శ్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి ఆచార్యులు మాతృభాష పరిరక్షణ కార్యదర్శి తెలుగు ఉపాధ్యాయులు అన్యం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెలుగు తల్లికి పుష్పమాల ధారణ పుష్ప సమర్పణతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశం అతి ప్రాచీన సాంస్కృతిక కళా వైభవ నాగరికతలకు నిలయమని అన్నారు. అందువలన మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని, ప్రాచీన విద్యా విధానం గురుకుల విద్యా విధానం ఎంతో గొప్పదని, పరభాషలను ఎన్నైనా నేర్చుకోగాని అమ్మ భాషను మరవకూడదన్నారు. తమ కళాశాలలో ఆచార్యాజీ మాతాజీ అని అధ్యాపకులను పిలవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. త్యాగయ్య వేమన వంటి ఎంతో మంది మహానుభావులు ప్రాంతీయ భాషల సాంస్కృతి వైభవాలకు ప్రయత్నం చేశారని, ఆ ప్రయత్నాల ఫలితంగా ఈనాడు మనం జీవిస్తున్నామని తెలిపారు. తెలుగు వంటి భాషలు మరుగున పడకుండా మృత భాషగా మారకుండా మనమందరం ప్రయత్నం చేయాలని అన్నారు. ఇప్పటికే ఎన్నో భాషలు అంతరించిపోయాయి, తెలుగు వంటి భాషలకు ఆ ప్రమాదం పొంచి ఉన్నది. అందువలన నూతన విద్యా విధానంలోనైనా మన ప్రాచీన కళా వైభవం ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని అన్నారు. మాతృభాషలో చదివే చదువుతో పాటు విజ్ఞానం వ్యక్తిత్వం అలవడుతుందని అన్నారు. ఇంగ్లీష్ వంటి భాషలు ఉపాధికి తోడ్పడతాయని, కానీ తెలుగు వంటి భాషలు వ్యక్తిత్వాన్ని నేర్పుతాయని, ఆ వ్యక్తిత్వంతో ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చని అన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన జానపదం ప్రాచీన కళారూపం కోలాటం డాన్స్ ను ప్రదర్శించారు. విద్యార్థులు వేసిన ప్రాచీన ఇతిహాసపు కళారూపాలు రాముడు, కృష్ణుడు, రావణుడు, హనుమ, జంగమయ్య వేషధారణ అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ లలిత సరస్వతి, ఎల్లయ్య, బాలరాజు, సుధీర్ రెడ్డి, మోహన్ రావు, శ్రీమతి వరలక్ష్మి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి ఎందుకు అవసరం? పుట్టినటువంటి వాతావరణంలో తల్లిదండ్రుల సంరక్షణలో నేర్చుకున్నటువంటి భాష మాతృభాష. ప్రపంచంలో చాలా దేశాలలో సోకాల్ యూరోప్లో కానివ్వండి, లేదా యుఎస్ఏలో కానివ్వండి, అలాంటి గొప్ప గొప్ప ప్రాంతాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడడం, మాతృభాషలోనే విద్యాబోధన చేయటం, మాతృభాషలోనే ఎదుగుదలని మనం చూస్తున్నాం. కానీ అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. విదేశస్తులు మన దేశానికి రాకముందు ఇంగ్లీష్ లేదు, అప్పుడు గ్రంథాలు లేవా? ఆ రోజు మనం ప్రధానంగా చెప్పుకున్నటువంటి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో తాటాకుల మీద రాసినటువంటి తాటాకు గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రంథాల్లో రాసిన భాష ఇంగ్లీష్ కాదు. ప్రపంచంలో విద్య అన్నది తెలియకముందున భారతదేశంలో విద్య ఉండింది, విద్యకు పునాది భారతదేశం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. భాష దినోత్సవం వచ్చిందని బంగ్లాదేశ్ లో నలుగురు స్టూడెంట్స్ చనిపోవడం వల్ల మనకి యునెస్కో అంటే వాళ్ళు బెంగాలీ వాళ్ళ మాతృభాషగా ఉండాలని బంగ్లాదేశీస్ వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు మన పోలీస్ ఫైరింగ్ లో చనిపోవడం వల్ల వాళ్ళు మనకి యునెస్కో వాళ్ళు ఈరోజు మాతృభాష దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది. కానీ ఇప్పటికీ చాలా వాళ్ళు కనిపించకపోయింది. ఎందుకనుకుంటున్నారు? మనం వాడటం లేదు కొన్ని లాంగ్వేజెస్. ఆ లాంగ్వేజ్ వాడకపోవడం వల్ల మనకు దాంతో ఉన్న సాహిత్యం కానీ, దాంతో ఉన్న సంస్కృతి కానీ ఇవన్నీ మనకి కనబడిపోతుంది. లాంగ్వేజ్తో పాటు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది కరెక్టా? రైటా? రాంగా? నేను ఇక్కడ చెప్తున్నాను. కామరాజ్ నాడర్ తమిళనాడులో ప్రసిద్ధ రాజకీయాలు ఇంగ్లీష్ రాదు, కానీ దేశాన్ని వెళ్ళాడు. కరుణానిధి రైటర్ ఇంగ్లీష్ మాట్లాడే ఎక్కడైనా ఇదే మాట్లాడతారు, తమిళమే మాట్లాడతారు. నెహ్రూ హిందీలో మాట్లాడేవాడు, ఇతర దేశ ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, నిలబడిపోయేవాడు. నేను ఎందుకు చెప్తున్నాను? ఎవరి భాషల్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఆలోచన ఇవన్నీ కూడా ముందుంటాయి, మనుషులు ఆకట్టుకుంటాయి అనేటువంటి. శిల్పా కుటుంబం గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా నంద్యాలలో శిల్పా సేవా సమితిని ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్స్, శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, శిల్పా రైతు సహకార్,
బస్ షెల్టర్స్ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా మహిళా బ్యాంక్ ఆధ్వర్యంలో పేదింటి మహిళల ఆర్థిక స్వావలంబనకు సాధికారతకు చేయూత అందిస్తూ అతి తక్కువ వడ్డీలతో రుణాలను అందజేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిల్పా మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి ఆధ్వర్యంలో 211 మంది మహిళలకు 29.87 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు పోటీ పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు సేవలు అందించాలన్న సంకల్పంతో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి శిల్పా సేవా సమితిని గత 26 సంవత్సరాల క్రితం ప్రారంభించి నేటి వరకు నిరంతరాయంగా సేవలను అందిస్తున్నామన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్న వారు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించే వాటిలో పోటీ పడాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్టకాలంలో తాను నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానని, పట్టణంలో ప్రజలకు 50 లక్షల విలువగల కూరగాయలను, పళ్లను, శానిటైజర్లు, మాస్కులు, పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరంతరం ప్రజలతో ఉన్నామన్నారు. తమపై రాజకీయ బురదచలతో అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులు కరోనా కష్టకాలంలో ఎక్కడ దాక్కున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల కష్టాలలో ఉన్నామని, ఎవరైనా కష్టాలలో ఆదుకున్న వారిని ఎన్నటికీ మరిచిపోరాదని, కష్టాలలో కనిపించని వారు ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో తిరుగుతూ కళ్ళబల్లి మాటలు చెబుతూ మోసగించేందుకు వస్తున్నారని, అట్టి వారిని నమ్మవద్దని తెలిపారు. కష్టంలో గుర్తుకు రాని వారికి ఓట్లకు మాత్రం గుర్తుకు ఎలా వస్తారో ప్రజలు గమనించాలన్నారు. కష్టాల్లో సహాయం చేసిన వారిని మాత్రమే నమ్మాలని కోరారు. కరోనా కష్టకాలంలో సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పథకాలను ప్రజలకు అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. ఇదే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో అప్పులు చేసిందని, అయితే ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇవ్వలేదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు ఉన్నా అన్ని పథకాలను ప్రజలకు అందించిన ఘనత తమదన్నారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులు ప్రజలకు కాకుండా వారి జోబుల్లోకి వెళ్లాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో గడిచిపోయాయని, కేవలం 3 సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అందించామన్నారు. నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, రానున్న కాలంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మరింత అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 211 మందికి 29,87,000, అంటే దాదాపు 30 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ యొక్క డిస్బర్స్మెంట్ కార్యక్రమం జరగడం నిజంగా చాలా చాలా సంతోషకరం. మరి దీంట్లో కొత్తగా లోన్లు తీసుకున్నారంటే శిల్పా మహిళా సహకారులు కొత్తగా అంటే జాయిన్ అయ్యి లోన్ తీసుకున్న వాళ్ళు అయితే 9 మంది అయితే 10వసారి లోన్లు తీసుకునేవారు, 20,000 తీసుకునే వాళ్ళు వచ్చేసి ఇద్దరున్నారు. 9వసారి తీసుకున్న వాళ్ళు 14 మంది, 8వసారి 30. పలు దఫాలుగా అంటే ఒక సంస్థ మీద నమ్మకం ఏర్పడినప్పుడే తిరిగి మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి రుణం తీసుకోవాలని చెప్పేసి ఎవరైనా భావిస్తారు, అంతే కదా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి, మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయలేదు కాబట్టి తిరిగి మన శిల్పా బ్యాంకు పోతే మన డబ్బు మనకు వస్తుందిలే అనే ఒక ఆలోచనతోటి మీరు ఈరోజు శిల్పా మహిళా సహకారంలో లోన్ల రూపంలో తీసుకుంటారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ప్రతిపక్ష నాయకులు అంటే రాజకీయాల్లో ఎట్లయిపోయిందంటే ఎలక్షన్లు వచ్చినాయంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల అబద్ధాలు చెప్తారు, రకరకాల మాయ మాటలు చెప్తుంటారు. వాళ్ళు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి చెప్పేది ఏంటంటే బ్యాంకు ద్వారా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, బ్యాంకు ద్వారా మహిళలకు ఇబ్బంది కలగజేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో కూడా అది వినియోగం. అందుకనే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. నిజంగానే ఇబ్బంది కలిగి చేసిన వాళ్ళం ఏంటంటే, నిజంగానే ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఎవరు తిరిగి మళ్ళీ లోన్లు తీసుకోవచ్చు? ఒక సంస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి 10వసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 9వసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా తీసుకుంటూనే ఉన్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎందుకు ఈ యొక్క సేవా సంస్థని స్థాపించినాం, ఎందుకు ఈ సేవా సంస్థని నిర్వాహక పనిచేస్తున్నామంటే, మా నాన్న
ఆయన జీవితం మొదలుపెట్టినప్పుడు అంటే వ్యాపారంలో మొదలుపెట్టినప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తలో ఆయన జీతం 200 రూపాయలు. 200 రూపాయలు కలిగిన ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక మాజీ మంత్రిగా అయినాడు అంటే డబ్బు వ్యాపారంలో సంపాదించేమో కానీ పేరు ప్రఖ్యాతులు మాత్రం నంద్యాల ప్రజలు ఇచ్చినారు. నంద్యాల ప్రజల వల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ఒక్కరికి పరిచయమైనామంటే కేవలం నంద్యాల ప్రజల వల్ల మాత్రమే అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోం. కాబట్టి నంద్యాల ప్రజలకి మాకు తోచిన విధంగా మేము ఏదో ఒక రూపంలో సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంచుకుంటారు. మేము ఈ రుణాల రూపంలో మా అక్క చెల్లెములు అంటే ఇంట్లోని ఆడ ఇంట్లోని మహాలక్ష్మిలు ఆశీర్వదిస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది, ఆ మనిషికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ మేము ఆలోచించేది ఏంటంటే ఒక మహిళకి మంచి చేసిన వాళ్ళం అవుతే ఆ కుటుంబంలో 4కి మేలు జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఒక మహిళ కాదు, ఇక్కడ లోన్లు తీసుకునేది 211 మంది మహిళలు కాదు, 211 మంది కుటుంబాలని ఈరోజు మనం చూసుకోగలుగుతున్నామని ఒక దానికోసమే మహిళల్ని మాత్రమే ఇచ్చున్నాం. మా నాన్న వ్యాపారాలు మొదలుపెట్టినప్పుడు అన్ని చోట్ల అడిగినట్టు డబ్బులు కావాలి ఏదన్నా డబ్బులు సాయం చేయండి అని చెప్తే ఎవరు చేయలేదు. వాళ్ళ తల్లి మాత్రమే ఆమె మెడలో ఉన్న బంగారాన్ని కొదవబెట్టి మరీ ఆ డబ్బు ఇచ్చింది. సో మీరు కూడా ఆ రకంగానే మీ కుటుంబాల కోసం చేస్తారు కాబట్టి తల్లులకే ఇస్తాం. ఆ తల్లికి ఆ కుటుంబం మొత్తం పోషించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. తను బాగుందా బాగాలేదా, తను తింటుందా లేదా, తనకి చీర బాగుందా బాగాలేదా, ఫంక్షన్లలో కట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయా లేవా ఏం పట్టించుకోదు అమ్మాయితే. అమ్మ ఆలోచించేది ఒకటే, పిల్లలు బాగుందా బాగాలేదా, మా ఆయన బాగుందా బాగాలేదా, మా కుటుంబంలో మిగతా వాళ్ళ అత్త వాళ్ళ మామ బాగుందా బాగాలేదా. ఇవి ఆలోచించిన తర్వాత తన గురించి తను ఆలోచిస్తాడు. అందుకనే మహిళలకి చేస్తున్న దాంట్లో మాకు కూడా సంతృప్తి ఎక్కువ. సో 211 కుటుంబాలకి చేస్తున్నాము. అందుకనే మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టిన శిల్పమోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అయినారు. సో ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలి. మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు కూడా మోటివేషన్ వస్తుంది. మీరందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు ఎంత రికవరీ రేటు అని చెప్పేసి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే సరిగ్గా కట్టరేమో అనుకుంటారు. లేదా మీకేమైనా వసూలు చేయడానికి ఎవరైనా ఒక బ్యాచ్ లాగా పెట్టుకున్నారా? మా దగ్గర ఉన్నది 16 మంది, అంతేనా 16 మంది అందరు మహిళలే అని చెప్తే నంబర్ ఫస్ట్ థింగ్. 99% అందరూ కూడా కరెక్ట్ కడతారని చెప్పి కూడా ఎవరికి నమ్మశక్యం కాదు. 99% నిజంగా కడుతున్నారంటే అదంతా మీ గొప్పతనం నిజంగా. ఎందుకంటే మీరు 99% కడితే మీలాంటి ఇంకొక 200 మందికి మనం సహాయం చేయగలుగుతాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ 1% కూడా కట్టకూడదని చెప్పి ఆపడంగా ఎవరో సడన్గా పాపం వాళ్ళ ఇంట్లో ఏదో తెలియగో లేకపోతే ఆ వాళ్ళే చనిపోయో ఏదో అలాంటి సందర్భాలు జరిగినప్పుడు మాత్రమే ఆ డబ్బు రావడం లేదు. కానీ మిగతా అంతా కూడా కరెక్ట్గా కడుతున్నారు. దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ బ్యాంకు కావచ్చు, ఈ సూపర్ మార్కెట్ కావచ్చు, ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఈ కళ్యాణ మండపం షాదీఖాన్ ఇవన్నీ కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఇంత సొంత కుటుంబం సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారు. కాబట్టి మీకోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచనతోటే చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయి. 25 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఇంకొక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే నా తర్వాత నా పిల్లలు కూడా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం మీ ప్రేమ అనురాగం ఎప్పుడు మాపై మా కుటుంబ సభ్యులపై ఉంచాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశంతో అలాగే పురసేవలను స్థానికంగా తమ నివాస ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయ సేవలను ప్రజల ముంగిటకు గడప వద్దకు తీసుకురావడానికి ప్రజలకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలను అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా స్వచ్ఛంద సేవకులుగా ఉంటూ ప్రజలకు తలలో నాలుకగా సేవలను అందిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను ప్రభుత్వం గుర్తించి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను నగదును అందించడం జరుగుతున్నది.
బుధవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా స్థానిక టౌన్ హాల్ నందు నంద్యాల అర్బన్ పరిధిలోని వార్డు సచివాలయాల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఎమ్మెల్యే శిల్పారెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు ప్రశంసా పత్రాలు నగదు అందజేశారు. వాలంటీర్ల సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లు అందించే సేవలు మరువలేనివని వారు కుటుంబంలో సభ్యులలాగా మమేకమయ్యారని పేర్కొన్నారు. వీరి సేవలను గుర్తించి వరుసగా ప్రతి ఏడాది పురస్కారాలను నగదును అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ టిపి నాగిరెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, ఆక్వా డైరెక్టర్ సుబ్బారాయుడు, శిల్పా మహిళా సహకార బ్యాంకు చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి, ఏపీఎంఎస్ఎంఈ డైరెక్టర్ కాజీ అబుల్ కలాం, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. నేను మాట్లాడే ముందు మీలోంచి వాలంటీర్స్ లోంచి మీరు ఈ 4 సంవత్సరాలుగా మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో కుటుంబాలను కలుస్తున్నారు. మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమన్నా ఉంటే మా వార్డు నేను ఒక్కడే కాదు, మా వాళ్ళకి టీం అంతా కలిసి వడ్డలలో చాలామందిని కాపాడాం. ఆ తర్వాత మాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మంచి ఒక ఫ్లైఓవర్ కట్టినారు. దాని తర్వాత వడ్డ ప్రాబ్లం బయట ఉన్నాం. దాని తర్వాత కరోనా టైంలో మేము ప్రతి ఇంటిని మా సొంత ఇంట్లో చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా కరోనా వచ్చి మా పేషెంట్ అయితే మా ఇంట్లో వాళ్ళు పోవడం భయపడ్డారు. అట్లాంటి టైంలో మా వార్డు పెద్దలు, మా వార్డు ఇన్ఛార్జ్ అన్నవాళ్ళ సహకారంతో మేము ఇంటికి వెళ్ళేసి ఈవెన్ వాళ్ళు డెత్ అయినప్పుడు కూడా మా వార్డు పెద్దలు చెప్పిన మాట సూచనలు అనుసరించి వాళ్ళకు సేవ చేసి మంచిగా వాళ్ళకి మంచి ఆరోగ్యం అందించినాము. ఏదేమైనప్పటికీ కూడా మా సెక్రటరీ కానీ మా వాలంటీర్ మొత్తం అన్న అందరూ ఒకే మాట నైట్ 12 అయినా కూడా హెల్ప్ చేశారు. మా సర్వాలు హెల్ప్ చేశారు, మా సెక్రటరీ కూడా హెల్ప్ చేశారు. నా వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో సొంత మనుషులు కూడా దగ్గర రావడం లేదు, ఏదైనా విష్ చేయడం లేదు. అట్లాంటివి నాకు నా వాళ్ళు ఏదైనా పెళ్లి జరిగిన ఫస్ట్ నా మొదటి పెళ్లి లేక నాకు ఇవ్వడం జరిగింది. ఇన్వైట్ ఇన్విటేషన్ ఆమె పేరు కూడా వరలక్ష్మి అన్న, తప్పకుండా రావాలన్నా మీరు మా చాలా మా వాళ్ళు చాలా మా కష్టం చాలా చేసినారు మీరు నాడన్నా అని రిక్వెస్ట్గా అడిగిన అంత వాళ్ళ కుటుంబంలో ఒకరిగా మేము నిలిచిపోయామంటే అది మన జగనన్నకే సాధ్యము. సరే, ఈ వాలంటీర్ అయిన తర్వాత నాది డిగ్రీ కంప్లీట్ అయింది. సో నేను ఇంట్లోనే ఉండేదాన్న, కానీ ఈ వాలంటీర్ అయిన తర్వాత ఆ 70 కుటుంబాలు నా కుటుంబాలుగా ఫీల్ అయ్యి ప్రతి విషయంలో పనులు చేసుకుంటూ వెళ్ళాం సార్ మేము. సో వాళ్ళు మమ్మల్ని ఎక్కడ రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచిగా వాళ్ళలో మేము కలిసిపోయినందుకు ఆ అవకాశాన్ని ఇచ్చిన జగన్ సార్కి మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే సార్ కానీ ఎంపీ సార్ కానీ ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారు, కానీ మనకు మీరు కూడా మాట్లాడండి అనే అవకాశము ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే మనము గొప్పగా ఊహించుకోవాలి. మనం చేసే వృత్తి వాలంటీర్ వృత్తి మనకు జగనన్న ప్రసాదించాడు. ఎవరు ఇవ్వలేదు మనకు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వము కూడా మనకు ఒక్కరోజు కూడా ఇటువంటి ఛాన్స్ కానీ ఇటువంటి అవకాశం కానీ ఇటువంటి మనకు మా సభ మీటింగ్లో మాట్లాడే అవకాశం కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. కాబట్టి మనం ఇటువంటి గవర్నమెంట్కు ఖచ్చితంగా ఎప్పుడు తల్లికి ఏ విధంగా రుణపడి ఉంటామో ఆ విధంగానే రుణపడి ఉండాలని నేను చెప్తున్నాను మన వాలంటీర్లకు అందరికీ. ఇంకా వాలంటీర్ ఉన్న తర్వాత మేము ప్రతి నెల సంతోషంగా ఫీల్ అవుతుంటాము. ఎందుకంటే కనుక నా క్లస్టర్కి 80 సంవత్సరాలు మించిన వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు కేవలం పెన్షన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటారు.
అలాంటి వాళ్ళు ఒకటి మాని ఎన్ని మాని పైకాలం మేము వెళ్ళామంటే కనుక వాళ్ళు సొంత కొడుకులు మాత్రం సొంత మనవాళ్ళు మాత్రం భావిస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఒక్కటి తారీఖు ఖచ్చితంగా వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూస్తున్నాము. ఓకేనా? వాళ్ళు పడుకునే సరే వాళ్ళని లేపి మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప వాళ్ళు మేము ఈ సేవ చేయలేము. ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ గారు మేము నా యొక్క వాలంటీర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రము పక్క వైసీపీ వస్తుంది. దానికి నేను అందరి మండలం నుంచి మళ్ళీ మీడియా నుంచి మేము సంసిద్ధంగా ఉన్నాము. నేను వాలంటీర్గా పనిచేస్తూ నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా రాష్ట్రంలో ఒక చదువుకుంటే వాళ్ళకి గ్రామ సరఫరా కార్యక్రమానికి ఎమ్మెల్యే స్పాట్లో వాళ్ళకి 10,000 ఇచ్చి వాళ్ళు వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మేము పోయి మా ఇన్ఛార్జ్ రమకుంట మా వార్డులో ఆయన అందరు పిలుచుకొని మేము స్పాట్లో వాళ్ళకి వాళ్ళంత బాధలో ఉన్నా వాళ్ళకి సాయం చేశాం. నేను వాలంటీర్గా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను పిల్లలతో 5 గంటలకి పోయి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాను. నేను వాలంటీర్గా గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు మా కష్టంలో ఉన్న వారికి ఏ పక్షపాతి లేకుండా వాళ్ళ కులం చూడడం మతం చూడడం ఏమీ చూడము వాళ్ళకి అర్హులా అందించడమే అర్హులైతే వాళ్ళకి సేవ చేయడమే. సో నేను మాట్లాడాల్సిందంతా నా వాలంటీర్ సోదరి సోదరి పనులు మాట్లాడేసారు. సో ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు సరే ఈ 10 పాయింట్లు మాట్లాడదాం అని చెప్పేసి మెంటల్గా అనుకొని వచ్చా. ఆ 10 పాయింట్లలో కూడా అన్ని వాళ్ళే మాట్లాడేస్తారు. వాలంటీర్ వ్యవస్థ పట్ల ప్రతిపక్ష నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఈ వ్యవస్థని కించపరుస్తూ వ్యవస్థని కించపరిచినా తప్పలేదు, ఈ వ్యవస్థ బాగాలేదు, ఈ వ్యవస్థ సరిగ్గా లేదు, ఈ వ్యవస్థ పనిచేయలేదు అని చెప్పేసి చెప్పచ్చు. కానీ వ్యక్తిగతంగా వాలంటీర్లని టార్గెట్ చేసి వాలంటీర్లు పనిమాల ఉద్యోగాలు లేకపోతే గోర సంచి మోసే ఉద్యోగం లేకపోతే ఇంట్లో ఆడాలని ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే పొద్దుపూట అని చెప్పేసి చాలా నీచాతి నీచంగా దిగజారి మాట్లాడినారు. ఈరోజు ఆ నాయకులకి అందరికీ కూడా ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఈ యొక్క మన సెంచురీలోనంటే ఈ యొక్క దశాబ్ద నాటి కాలంలో కావచ్చు ఎప్పుడు చూడనటువంటి విపత్తు కరోనా. ఈ కరోనా సమయంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరైనా తోడున్నారో దాంట్లో ముందున్నారంటే అది మా వాలంటీర్ సోదరి సోదరి మళ్ళీ అని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద నాయకులందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే నారా లోకేష్ కావచ్చు లేకపోతే ఇక్కడ నంద్యాల లోకల్ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు ఎవ్వరు కూడా నంద్యాలలో లేరు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోనే లేరు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నాడు. నారా లోకేష్ ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నారు. నంద్యాల నాయకులు ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. కానీ వాళ్ళు వాలంటీర్లని కించపరుస్తారు. ప్రజల ప్రాణాలు పోతుంటే వీళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఆ ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి ఫీవర్ సర్వే చేసి 2 సార్లు కాదు 3 సార్లు సర్వే చేసి ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించి వాళ్ళని హాస్పిటల్కి పంపించి వాళ్ళ ట్రీట్మెంట్ బాగా జరిగిందా బాగా జరగడం లేదా బెడ్ దొరికిందా బెడ్ దొరకలేదా క్వారంటైన్ సెంటర్కి పంపించినామా లేదా అక్కడ భోజనాలు బాగున్నాయా బాగాలేదా ఇవన్నీ చూసింది ఎవరు? చూసింది వాలంటీర్లు, చూసింది మీరు. మరి ఇలాంటి వ్యవస్థ మీద గర్వపడేలాగా మాట్లాడాలి కానీ కించపరిచేలాగా మాట్లాడే వాళ్ళని మనం ఏమనాలి? ఇంత దారుణంగా దిగజారి రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఈరోజు జగన్ అన్న ఈ సేవ వజ్ర సేవ మిత్ర సేవ రత్న అని చెప్పేసి పెట్టింది మిమ్మల్ని అందరినీ కూడా మరింత ఉత్సాహపరచడానికి, మిమ్మల్ని అందరినీ కూడా మరింత ప్రోత్సాహించడానికి. జనరల్గా యువతలో ఎక్కువ మంది కొంచెం సర్వీస్ చేయాలనే ఒక ఎంతుజియాజం ఉండదు. అంటే ఏదో ఒకటి చేయాలి నా వార్డుకి, నా సందుకి ఏదో ఒకటి చేసుకోవాలి లేకపోతే నా వార్డులో ఏదో ఒకటి చేసుకోవాలి నా ఊరికి ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఆతృత ఒక వాళ్ళందరిలో ఒక ఎంతుజియాజం ఉండదు. ఈ యొక్క స్పార్క్ని ముఖ్యమంత్రి గారు కనుగొని ఈ రాష్ట్రానికి వీళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళ సేవల్ని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో
ఈ యొక్క వ్యవస్థని క్రియేట్ చేశారు. ఇక్కడ వాలంటీర్ అంటే మనం స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినారు. పేర్లలో ఇట్స్ నాట్ ఎ జాబ్. ఇక్కడ ఎవరు బలవంతంగా మిమ్మల్ని కూర్చోబెట్టేసి డెస్క్ జాబ్ లాగా చేయడం, ఇది మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ 50 కుటుంబాలు నావి, 60 కుటుంబాలు నావి అని చెప్పేసి ముందుకు వచ్చి చేస్తామన్నారు. ఈరోజు కరోనా లాంటి మహమ్మారిలో ప్రజలు గుర్తుకు రాలేదు, కానీ కరోనా అయిపోయిన తర్వాత అందరం సుఖ సంతోషంగా ఉంటున్న టైంలో వచ్చేసి మమ్మల్ని చూడండి, మా ఓట్లు మీ ఓట్లు మాకు వేయండి అని చెప్పేసి అడుగుతున్న ఈ నాయకులని అందరూ కూడా ప్రశ్నించాలి. ఒకటే, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదయ్యా మీరందరూ అని చెప్పేసి కూడా మనం ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఈరోజు ఒకటి ఆలోచించండి, ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి పెట్టారు, గుర్తుంది కదా? నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఇచ్చారంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 9 నెలల కాలం పోయిన తర్వాత చివరాఖరి 3 నెలల్లో వాళ్ళకు కావలసిన వాళ్ళకి అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఒక 2000 రూపాయలు దాకా ఇచ్చినారు. ఆ రోజు ఆ 2000 తీసుకోవడానికి కూడా యువతి యువకులు ముందుకు రాలా, కొంతమంది మా గుర్తు అని చెప్పేసి. ఎందుకంటే మనమేమి వాళ్ళని చేయడానికి అడుగుకోవడం కదా, మా గుర్తు ఇట్లాంటి డబ్బు మేము సర్వీస్ చేస్తాం, మేము ఏదైనా పని చేస్తేనే మాకు ఆ గౌరవం దక్కుతుంది అని చెప్పేసి ఆ రోజు చాలామంది కూడా వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2000 చెప్పినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి కాదు, వాలంటీర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి 5000 రూపాయల గౌరవ వేతనంతో పాటు 50 కుటుంబాలకి మిమ్మల్ని కుటుంబ సభ్యుడిగా చేశాడే, మీకు నిరుద్యోగ వృత్తి పెట్టదా లేకపోతే ఈ సర్వీస్ చేసే వాలంటీర్ పెట్టదా అనేది మీరే చెప్పాలి. ఈసారి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర దాదాపు 985 మందికి ఇవ్వడం జరుగుతుంది, 985 పీపుల్. కానీ కొంచెం నాకు ఉందా, నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుండేది ఏంటంటే ఈసారి సేవామిత్ర 972, సేవారత్న 11, సేవా వజ్ర 2. నెక్స్ట్ టైంకి వచ్చే సంవత్సరానికి మన దగ్గర సేవామిత్రులు పూర్తిగా తగ్గిపోయి ప్రతి ఒక్కరు కూడా సేవారత్న, సేవా వజ్ర కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన అందరం కూడా పోటీ పడదాం, పక్క వాళ్ళతో పోటీ పెట్టుకోండి, మీ వాలంటీర్స్ మీలో మీరు పోటీ పెట్టుకోండి, ఎవరికి సేవా వజ్ర వస్తుంది, ఎవరికి సేవారత్న వస్తుంది. సో నెక్స్ట్ టైంకి వచ్చేసరికి సేవా మిత్రులు తగ్గిపోవాలి, సేవా రత్న, సేవా వజ్ర మాత్రమే నందల్లో కనపడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటూ నిజంగా మీ అందరి యొక్క సర్వీసెస్ని వల్లనే ఈరోజు మన వార్డులో సమస్యలు తగ్గినాయి. మీ అందరి సర్వీసెస్ వల్ల ఈరోజు మన నాయకులకు కూడా ప్రెషర్ తగ్గింది. ఈరోజు మీ అందరి సర్వీసెస్ వల్లనే ఈరోజు నంద్యాలలో మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఎందుకంటే మేము ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్నా లేకపోతే పెద్ద పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీలు తీసుకురావాలన్నా సరే మా ఫోకస్ ఇప్పుడు పెన్షన్, రేషన్ లేకపోతే చిన్న చిన్న ఇక్కడ వార్డుల్లో ఉండే దాని మీద పెట్టడంలో. సో ఆ ప్రెషర్ అంతా మీరు తీసుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ 5 సంవత్సరాలు మీరందరూ కూడా నాకు తోడుగా ఉండి నన్ను మనమందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి పనిచేసినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇదే కంటిన్యూ కావాలి, రాబోయే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా ఒక్కరు కూడా మారకూడదు, మీరు మారకూడదు, నేను మారకూడదు అని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి పూర్తి సహాయ సహకారాలు మన ప్రభుత్వానికి, మన వార్డులోని నాయకులకి, నాకు మీరు అందించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా సహృదయంతో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తెలియజేస్తున్నాను. అందులో భాగంగా నవరత్న కార్యక్రమం ఏర్పాటు చేసి మరి
నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో పూజారిగా ఉన్న సంగీత్ కుమార్ అనే వ్యక్తి వద్ద శోభనైన వ్యక్తి 40 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ గా 12,50,000 రూపాయలు తీసుకుని నిర్ణీత కాలం లోపల మిగతా అడ్వాన్స్ ఇస్తానని చెప్పి మాయమాటలతో మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక శ్రీకృష్ణ మందిరం లోపల తాళాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పూజారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని చెప్పి తాళాలు తీశారు. బాధిత పూజారి మాట్లాడుతూ తనకు చెందిన 40 సెంట్ల స్థలాన్ని శోభనైన వ్యక్తికి అమ్మేందుకు 12,50,000 రూపాయలను టోకన్ అడ్వాన్స్ గా తీసుకుని 8 నెలల కాల పరిమితిలోగా మిగతా నగదును చెల్లించేందుకు అగ్రిమెంట్ చేశాడని తెలిపారు. అయితే అగ్రిమెంట్ కాల పరిమితి పూర్తి అయినా శోభన్ తనకు ఇవ్వవలసిన నగదును చెల్లించకుండా మోసం చేశాడని వాపోయాడు. తనకు తెలిసిన వ్యక్తులను కలిసి న్యాయం చేయాలని కోరగా వారు కూడా తనకు న్యాయం చేయలేదని, అలాగే స్పందనలో కూడా తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపారని, అక్కడ న్యాయం జరగకపోగా ఈ విధంగా దేవుడే తనకు న్యాయం చేయాలని ఆలయం లోపల తాళం వేసుకుని నిరసన తెలిపారన్నారు. పోలీసులు శోభన్ తో ఫోన్ లో మాట్లాడి బాధితునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉండి నా స్థలం ఒక 40 సెంట్లు శోభన్ అనే వ్యక్తికి అమ్మినాను. అమ్మేటప్పుడు నేను 3 లక్షలు చెప్తే 3 లక్షలు లేదు, 125,000 కొన్నాడు ఆయన. కొని 12,5 లక్ష అడ్వాన్స్ 1/4 ఇచ్చి 8 నెలలు టైం పెట్టుకున్నాడు. ఈ 8 నెలల టైంలో అన్న ఇట్లా శోభన్ అనే వ్యక్తి మోసం చేస్తాడు అది ఇదేనా అందరంటే, నేను వద్దన్న నాకు నా స్థలం నాకు ఇవ్వండి, నేను మీ 12,5 లక్ష మీకు ఇస్తాను అని చెప్పి చెప్పినాను. చెప్తే వాడేమన్నాడు, అదంతా కాదు, నాకు ఖచ్చితంగా నువ్వు స్థలం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని చెప్పినాడు. సర్లే చేసుకో అన్నా అని చెప్పి నేను అన్నా అని జరుగుతూ వచ్చింది. 8 నెలల టైం అయిపోయింది అంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తప్పేం లేదన్నా, చేసుకో నా డబ్బులు నాకు ఇవి చాలు అని నేను చెప్పినాను. అంటే అది కాదు, నువ్వు స్థలం కొలత అయిపోయా. నేను ఇప్పటి వరకు దాదాపు ఒక సంవత్సరం అయింది నేను చలాన కట్టి గవర్నమెంట్కి చలాన కట్టి నా పేరు మీద నేను ఆశ్రమం స్థలం కొలతేయండి అని చెప్పి చలాన నా దగ్గరే ఉంది. ఇంతవరకు ఏ సర్వేరు ఎంతమంది దగ్గరికి పోయి ఎన్నిసార్లు చెప్పినా ఏ సర్వేరు రాలేదు, నా స్థలం కొలతేయలేదు ఇంతవరకు. అది ఎందుకు, శోభన్ చెప్తున్నందుకే జరుగుతుందని. కాబట్టి నేనేమనుకున్నా పెద్ద మనుషులను ఆశ్రయించిన ఒక పంచాయతీ పెట్టినాం. ఆ పంచాయతీలో 20 సెంట్ల స్థలం వానికి ఇచ్చేటట్టు లేదు, 25 లక్షలు డబ్బు ఇచ్చేటట్టు అని మాట్లాడినాడు. దాంట్లో నేనేమన్నా సర్లేనా నా దగ్గర డబ్బు లేదు, 20 సెంట్ల స్థలం అయితే ఇస్తాను, శంకరన్న కాడికి పోతాను, శంకరన్న మాట్లాడతాడు, ఆయనే నెరవేరుస్తాడని చెప్పాడు. వాడు నీకు కూడా న్యాయం జరగాలి కాబట్టి నీకు 60 లక్షలు వాడు ఇస్తాడు అని చెప్పినాడు. చెప్తే సరే అనుకున్నాను. నన్నేమన్నారు, స్వామి నువ్వు శోభన ఇద్దరు పోండి, పోయి రాసుకోండి, రాసుకుంటే మీరు ఏం రాసుకుంటారో అది చెల్లుతుంది, నేను చెప్పి పంపిస్తున్నాను వీనికి, వీడు నేను చెప్పినట్టే రాపిస్తాడని చెప్పినాడు. 20 సెంట్లు నాకే, 20 సెంట్లకు గాను 60 లక్షలు నీకు ఇచ్చినాను, మొత్తం డబ్బులు ముట్టింది, 60 లక్షలకు అయిపోయింది కాబట్టి సైన్ చేయమన్నాడు. సైన్ చేసిన అప్పుడు నా చేతికి 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలే. 80 లక్షలు స్థలం, 20 సెంట్లు 80 లక్షలు అంటే సెంటు 4 లక్షలతో నేను కొంటున్నట్టు, నీకు 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు, మిగిలిన 60 లక్షలు నీకు ఇస్తే అప్పుడు నువ్వు 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. 20 సెంట్లే కాదు, 40 సెంట్లు కూడా నాది కూడా కలిపి 40 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అని అన్నారు. నేను ఇప్పుడు నేను వద్దు, నేను కుయ్యమర్రా అంటే ఆడ ఏం బాగుంటుంది, ఆయన చెప్పిన మాటలు నేను తప్పు చేసినట్టుంటుంది. దానికి నేను కూడా ఊరికేనే ఉన్నా. 6 నెలలు అయింది, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి 4వ తారీఖు వరకు టైం ఉందా, 4వ తారీఖు నేను టైం అయిపోయిందన్నా ఏమి నా పరిస్థితి అని అడిగిన. అడిగితే ఈరోజు రేపు అనుకుంటా 24 కాకుండా 20వ తారీఖు వచ్చింది. లాస్ట్లో ఫస్ట్లోనే ఏమన్నారు నాకు, ఒక విషయం అయితే అడిగినారు, ఏమని నువ్వు నాకు తెలియకుండా నువ్వు డబ్బులు ఇప్పించుకున్నావో ఏమో. అంటే న్యాయం చేసి మొత్తం మాట్లాడిందే మీరు కదన్నా, నాకేమి ఇది, నేనేం చేయాలి, నేను రాసేది రాసినది తప్పే ఉండొచ్చు, కానీ అట్లని చెప్పి ఆస్తంతా పోగొట్టుకోవాలి. శోభను పంపించాలంటే, శోభంది ఏదో ఒక విషయం తేలాలంటే వీళ్ళు నీకు సపోర్ట్గా ఉంటే ఏదో ఒకటి తేలుతుంది, వీళ్ళు వాళ్ళు సరిపోరు వాళ్ళు అని చెప్పినారు. అని నేనేమనుకున్నా దాన్ని కూడా నా అదే చెప్తుండలే, నాకేదో అర్థం కాక దాన్ని కూడా నమ్మి ఓకే చేసి. ఇప్పుడు ఆ పేపర్ ప్లేట్ వాళ్ళు పేపర్ ప్లేట్లు కాదంట, వాటి తూరు బీర్ సీసాలు పెట్టినారు ఆశ్రమం. అదే ఇప్పుడు ఏం చేస్తే వస్తాను, నాకు న్యాయం జరగాలి, అది
బయట ఉండి నేను చేస్తే నేను దానికి కూడా స్పందనకు కూడా పోయినాను. వాళ్ళు ఒకే మాట అంటున్నారు, ఒకరిని కత్తితో పొడిచి నువ్వు వచ్చినావనుకో శిక్ష వేయాలనా లేదా, శిక్ష వేయాలి, నీకు న్యాయం చేయలేము, అంటే నువ్వు సైన్ చేసేసినావు 80 లక్షలని వానికి ఇచ్చేయాలి, నీకేం సంబంధం లేదు అని చెప్తున్నాను. అని చెప్తే నేను ఏం చేయాలి ఇప్పుడు, నా స్థలం నాకు రావాలనా? సరే నా స్థలం పోతే పోనీ అనుకుంటే ఇంకో స్థలానికి కూడా అట్టే చేసినాను. నాకేమో ఇప్పుడు అప్పులు ఉన్నాయి, దాని నుంచి బయటకు రావాలంటే నాకు కాలే. మీరు సహాయం చేయమంటే ఎవరు చేయలే, అందుకు నేను ఇది చేస్తేనే ఈ మార్గమే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఏం తప్పు ఉంది? మీ పేరు సార్? సంగీత్ కుమార్ సార్. ఈగుల్లోనే పూజారి చేస్తాను, నాకు దేవుడే దిక్కని నేను ఇక్కడే ఉన్నా. మీరు సహాయం చేసే స్టేజ్లో మీరున్నారు, అందుకు నాకు ఆ శోభంద్ అనేది విడుదల చేసి నా పేపర్లు నాకు ఇస్తే నేను బతుకుతాను, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 158 కోట్లతో నిర్మించిన అమృత్ శాస్త నీటి పథకాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ కోచ బ్రహ్మాంద్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పారామ రెడ్డి. మాతృభాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్న సాహితీ సమితి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు పోటీ పడదామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పారామ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న ఎమ్మెల్యే శిల్పారామ రెడ్డి. 40 సెంట్ల స్థలాన్ని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీకృష్ణ మందిరంలో తాళం వేసుకుని న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న పూజారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.